అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం మీ సహకారంతో లాక్డౌన్ ఫేజ్ ఫోర్ ఈరోజు నుంచి మనం పూర్తి స్థాయిలో అమలు చేయడం అనేది జరుగుతూ ఉంది గత యాభై రెండు రోజులు అందరు కూడా పూర్తి సహాయం ఇచ్చి మరి ఈ కరోనా అనేది మన జిల్లాలో వ్యాప్తి చెందకుండా మరి ప్రజలందరూ కూడా సహకరించారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా ఇప్పుడు కొన్ని షాప్స్కి మొన్న రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది మరి నిన్న కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూచ సూచనలు లాక్డౌన్ ఫోర్ సంబంధించి ఇవ్వడం జరిగింది దాని మేరకు ఏవైతే సెక్షన్ వన్ ఫార్టీ ఉన్నాయో అవి మే ముప్పై ఒకటి తారీఖు వరకు ఈ లాక్డౌన్ అనేది కొనసాగి కొనసాగుతుంది అని చెప్పి ఆదేశం జరిగింది అండ్ ఇప్పుడు ఈ లాక్డౌన్కి మొన్న ఉన్న లాక్డౌన్కి మరి పెద్ద తేడా లేవు అండ్ ఉన్న యథావిధిగా అలా అలాగే కొనసాగుతుంది బస్సెస్ ఇంటర్ డిస్ట్రిక్ట్లో నడుపడానికి ఉన్న ఒక అవకాశం బట్టి మరి అవకాశం దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సో దాని దాని వరకే మనకి ఒక రకంగా చెప్పాలంటే కొద్ది వెసులుబాటు కల్పించారు బట్ అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్టి ఉంటుంది అయినప్పటికీ మరి ముఖ్యంగా దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న ఏ విధంగా అలౌ చేసామో అవే కంటిన్యూ అవుతుంది దాంట్లో ఒక చిన్న మార్పులు మొన్న గ్రాసరీస్ వాళ్ళందరూ కూడా వచ్చి షాప్స్ అన్నీ కూడా పది నుంచి ఐదని పెడితే మాకు ఎర్లీ మార్నింగ్ కొద్దిగా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారని చెప్పి మాకు విన్నపించడం జరిగింది సో వాళ్ళని రిక్వెస్ట్ మేరకు మార్కెట్స్తో పాటు గ్రాసరీ షాప్స్ని కూడా పొద్దున ఏడు నుంచి ఒంటి గంట దాకా వాళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం అది రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి పబ్లిక్ ఇంకా కొద్దిగా పొద్దున్నే కొనుక్కోవడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది అలాగే మిగతా షాప్స్ అన్నీ కూడా పది నుంచి ఐదు గంటల దాకా మరి అవి ఓపెన్లో ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ పరంగా బట్టల దుకాణాలు అలాగే జ్యువెల్లరీ అలాగే షూ శాండల్ షాప్స్ అవన్నీ కూడా నిషేధపడ్డాయి అవన్నీ ఓపెన్ చేయడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దాంట్లో ఏమైనా మార్పు వచ్చినా తప్పనిసరిగా మీకు మనం అది ఇంటిమేట్ చేస్తాం ప్రస్తుతానికి మూడు షాప్స్ మూడు రకాల షాప్స్ ఓపెన్ చేయడానికి లేవు అండ్ ఆల్సో సలూన్స్ ఆల్సో అండ్ ఓపెన్ చేయడానికి లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నా వైన్ షాప్స్ ఇప్పుడు చాలా వరకు రెగ్యులేట్ అయినాయి వచ్చేసినట్టు వాళ్ళందరూ కూడా గొడుగు తీసుకుంటూ వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు అండ్ ప్రజల్ని కోరుకున్నది ఏమిటంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి నిన్న ఒక ఏడు కేసులు ఈరోజు మొత్తం కలిపి మనకి ఇప్పుడు దాకా పద్నాలుగు కేసెస్ మనకి బయట అంటే చెన్నై నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చింది కానీ ఇది ఏమైందంటే ఇది అక్కడ స్ప్రెడ్ చెన్నైలో ఎక్కువ ఉంది కాబట్టి ఇది తప్పదు సో ప్రజలు నేను కోరుకున్నది ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళందరిపైన ఏదో వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు చూసి ఒక భయపడడం వాళ్ళని గ్రామంలో వాళ్ళని బహిష్కరించడం అటువంటిది చేయకూడదు ఇప్పుడు ఉన్న నేపథ్యంలో కరోనా ఎవరికైనా రావచ్చు అన్నది ఎక్కడైనా రావచ్చు కాబట్టి ఇంకా కేసెస్ వచ్చేందంటే మరి దాన్ని చూసి మళ్ళా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళని కూడా మరి రాబోయే ఒక కొన్ని రోజుల్లో ఈవెన్ కొన్ని సందర్భాల్లో పేషెంట్స్ని కూడా మన ఇంట్లోనే పెట్టి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పేషెంట్ సంఖ్య ఎక్కువ అయ్యకుద్ది సో దానికి మనం తయారవ్వాలా బికాజ్ ఎందువల్లంటే మనకు ఉన్న బెడ్ కెపాసిటీ కానీ వాళ్ళకి ఇప్పుడు ఈవెన్ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పడం ఈవెన్ శాస్త్రవేత్తలు చెప్పడం ఏంటంటే చాలామందికి హాస్పిటల్ అవసరమే లేదు వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంట్లో వాళ్ళు రెస్ట్ చూసుకుంటూ వాళ్ళు హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేస్తే దాంట్లోనే సరి అయిపోతుందని చెప్పి చెప్తున్నారు కొన్ని రాష్ట్రాలు చెన్నై లాంటి ప్రాంతంలో ఆల్రెడీ వాళ్ళు ఇదిని మొదలు కూడా పెట్టేశారు సో మన కూడా దాని యొక్క దారిలో వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరైనా ప్రజలు మనకి బయట నుంచి వచ్చినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకి తెలియచేయండి వాళ్ళని మనం రిలీఫ్ సెంటర్లు కానీ క్వారంటైన్ సెంటర్ కానీ తీసుకొస్తాం కానీ వాళ్ళపైన ఎప్పుడు కూడా వాళ్ళపైన ఒక అపోజిషన్ కానీ వాళ్ళని ఒక ద్వేషం చూపించడం దయచేసి చేయకండి మరి అటువంటి ఎవరైనా చేసినా అది గ్రామస్తులు కావచ్చు నగరస్తులు కావచ్చు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కేవలం మన ప్రజలే బ్రతి కోసం ఇక్కడ వెళ్ళి ఉన్నారు వాళ్ళ సందర్భాల బట్టి కొంతమందికి అట్లా వచ్చింది అది మనం ఏం చేయలేం వాళ్ళు ఏం చేయలేరు సో అది వాళ్ళు తప్పు కాదు అర్థం చేసుకోండి సో వాళ్ళకి సహకరిస్తాం వాళ్ళకు వైద్య సదుపాయాలు అందిస్తాం అండ్ లెట్ అస్ బీ సేఫ్ ఆల్సో రైట్ సో అలాగే ముఖ్యంగా ప్రజల్ని కోరుకున్నది ఇప్పుడు వలస కూలీలు ఎక్కువ మనకి తిరిగి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో మీరు బయట వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించుకుంటూ వెళ్ళడం అలాగే అంటే ఇంటికి లోపల వచ్చేటప్పుడు హ్యాండ్ వాష్ చేసి రావడం ఇవి రెండు విషయాలు మనం సరిగా చేయగలిగితే నైంటీ పర్సెంట్ మనం కరోనాని మనం వ్యాప్తి చెందకుండా మనం ఖచ్చితంగా అరికట్టవచ్చు సో ఇది ప్రజలందరూ కూడా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాను అండ్ ఇప్పుడు దాకా చాలా సహకరించారు బట్ నన్ను అడిగితే రాబోయే ఈ ఒక వన్ మంత్ టూ మంత్ ఇస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ సో మీ అందరూ చూస్తున్నారు ఈ యాభై రెండు రోజులు పెద్ద మనకి కేసెస్ రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది డెఫినెట్లీ వీల్ బీ గెట్టింగ్ బో నెంబర్ ఆఫ్ కేసెస్ బట్ దాని గురించి ఎవరు భయాందోళనలు పడాకర్లేదు డెఫినెట్లీ వీల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ కేసెస్ కేసెస్ ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది బికాస్ అక్కడ బయట నుంచి వాళ్ళ స్కూలీలు వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ మనం టెస్టింగ్ చేసేటప్పుడు వస్తుంది సో దాంట్లో ఏమిటంటే దానిపైన ఎవరు భయాందోళనకు గురి అయ్యి మళ్ళా సడన్గా కేసెస్ రైస్ అవుతున్నాయని చెప్పి ఎవరు ఇది చేయొద్దు బికాస్ మన మీరు అందరూ మనం సంతోషపడాల్సింది ఏమిటంటే ఈరోజు ప్రతిరోజు మనం ఒక వెయ్యి మందికి టెస్ట్ చేసే కెపాసిటీ మనం పెంచుకుంటాం గత ఒక నెలలో ఇంత కెపాసిటీ మనం పెంచాం మనం విఆర్డిఎల్ లెబొరేటరీ ఒక రికార్డ్ స్థాయిలో ఒక వారంలో మనం పెట్టుకుంటూ ఈ రోజు వెయ్యి మంది వచ్చినా కానీ ఒకే రోజుల టెస్టింగ్ చేసి వాళ్ళని ఊరికి పంపించే ఫెసిలిటీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్ ద ఫెసిలిటీస్ వీల్ బీ ఏబుల్ టు టెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ప్రతి ఒక్కరిని కూడా టెస్ట్ చేసే మీ గ్రామానికి పంపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు అన్నసరి భయాందరిని గురి అవుతుందని చెప్పి కూడా కోరుకుంటాను